హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో మొక్కలు ఉంటాయి. ప్రతి మొక్క కూడాను మనకు ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. కొన్ని మొక్కల్లో అయితే చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందులో ఒకటే ఈ దూసరి తీగ మొక్క. ఈ దూసరి తీగ మొక్క మనకి ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేకూరుస్తుంది, ఇందులో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి, మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలతో ఇట్టే చెక్ పెట్టేయచ్చు. అసలు ఎటువంటి రోగాలను ఇది నయం చేయగలుగుతుంది, ఈ దూసరి తీగ మొక్క మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తదితర పూర్తి వివరాలు కూడాను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలో మనం చూసుకున్నట్లయితే గనక పల్లెటూళ్లలో దూసరి తీగ మొక్క గురించి తెలియని వారి ఉంటారు. ఈ తీగను దూసరా తీగ, పాతాళ గరుడి, సిప్పి తీగ, చీపురు తీగ, గరుడ తీగ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దూసరా తీగలో యాంటీ మైక్రోబయల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది అనేక వ్యాధుల్ని దరిచేరకుండా కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలోకి ఇన్ఫెక్షన్, వైరస్ కారక క్రిములు దారి చేరనివ్వకుండా ఇది ఎంతగానో రక్షిస్తుంది. దూసర తీగ ఆకులను శుభ్రం చేసుకుని కడిగి ఒక గ్లాసులో నీటిలో వేసుకుని బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే గనక రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిక్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ ఉన్న వారికి ఈ ఆకుల కషాయం అద్భుతవంతంగా పనిచేస్తుంది. దూసరి తీగ ఆకుల రసాన్ని తీసి ఆ యొక్క రసాన్ని గజ్జి, తామర, దురద ఉన్న చోట రాయాలి. ఇలా ప్రతిరోజు రాస్తూ ఉన్నట్లయితే గనక త్వరిత గతిన తగ్గిపోతాయి. దూసరి తీగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకుని ఈ యొక్క పసరును ఒక గ్లాసులో పోసి 5 గంటల పాటు కదిలించకుండా అలాగే ఉంచినట్లయితే గనక ఇలా చేయడం వల్ల ఆ యొక్క ఆకుల పసరనేది జెల్గా తయారవుతుంది. ఈ యొక్క జెల్ ఎందుకు అన్నట్లయితే గనక ఆకుల రసాన్ని మనం డైరెక్ట్గా తీసుకోలేం, పోనీ ఆకులను నమిలి మింగుదామంటే అది కూడా చేయలేం అనుకునే వారి కోసం ఈ యొక్క జెల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఈ యొక్క జెల్ ఎలా తయారు చేయాలో చెప్పడం జరిగింది. ఈ యొక్క జెల్లో కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి తిన్నారంటేనా మీ యొక్క పసరు తిన్నటువంటి స్వభావం ఏదైతే మీకు ఇబ్బందికరంగా ఉంటుందో అది కూడా అనిపించదు. అందుకే ఈ జెల్ని ప్రిపేర్ చేసుకుని ఎంచక్కా పటిక బెల్లంతో తినేయచ్చు. ఇలా మనం ఈ యొక్క జెల్లో కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకోవడం స్టార్ట్ చేసినట్లయితే గనక శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మనం ఇబ్బంది పడేటటువంటి అంశం ఏదైనా ఉంది అన్నట్లయితే గనక 1 గంట బయట తిరిగి ఇంట్లోకి వచ్చామంటే చాలు, వాళ్ళంతా కూడా డీహైడ్రేట్ అయిపోతుంది. ఈ యొక్క ఎండ తాపాన్ని తగ్గించడానికి కూడాను, శరీరాన్ని చలువ చేయడానికి కూడాను ఇలా తినడం వలన చాలా బెస్ట్ మెడిసిన్ గా ఆయుర్వేద వైద్య నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. ఆయుర్వేద డాక్టర్లు తెలియజేసినటువంటి ఈ యొక్క దూసరి తీగ ఆకుల రసం, లేదా ఆకుల రసం డైరెక్ట్ గా తీసుకోలేని వారు ఈ యొక్క ఆకుల జెల్ని తీసుకోవడం ద్వారా మనకి శరీరానికి ఎంత చలవ చేస్తుందంటే, వేడి చేయడం ద్వారానే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరం డీహైడ్రేట్ అయిపోతేనే మనకి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని అన్నింటినీ కూడా ఇది తగ్గించేస్తుందని చెప్పొచ్చు. వేసవి కాలంలో పిల్లలకు అనేక శరీర సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. బయట ఎక్కువగా తిరగడం వలన ఒంట్లో వేడి పెరగడమే కాకుండా మూత్రం మంటగా రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా పెద్దవాళ్లు కూడా ఎండలో తిరగడం, పొలాల్లో పనిచేసి రావడం మూలంగా ఎండ దెబ్బ తగిలి మలమూత్రంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. వీటిని నిరోధించడానికి ఈ దూసరి తీగ ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీటిలో వీటిని వేసి బాగా రసం వచ్చే వరకు నలిపి ఆ తర్వాత దానిలో వ్యర్థాలు తీసేసి ఆ రసాన్ని 10-15 నిమిషాల పాటు పక్కనే ఉంచి ఆ తర్వాత ఆ యొక్క రసానికి తాటి బెల్లం కలిపి తినాలి. ఇలా తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి. ఈ ఆకుల రసాన్ని 90 రోజుల పాటు క్రమం తప్పకుండా
తీసుకుంటే శరీరంలో ఇన్బ్యాలెన్స్ గా ఉండే హార్మోన్స్ ను సరిచేస్తుంది. నెలసరి సమస్యలు ఉన్న వారికి రెగ్యులర్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఎండాకాలంలో వచ్చే వేడి కురుపులకు ఈ ఆకుల రసం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఎక్కువగా అందుబాటులో లేని వాళ్ళు ఈ ఆకులు ఎప్పుడైనా దొరికినప్పుడు వాటిని నీటిలో కడిగి ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకుని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆకుల్లో కాల్షియం అనేది అధిక మోతాదులో ఉంటుంది. దీంతో ఎముకలు గట్టి పడడం జరుగుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చిన్న వయసులోనే అరికాళ్ల మంటలు, ఉదయం నిద్ర లేచిన వెంటనే అడుగు వేయడానికి కూడా కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ ఆకుల రసం ఎంతో మేలు చేస్తుంది. ఉదయమే పరగడుపున నిద్ర లేచిన వెంటనే ఈ యొక్క ఆకుల రసాన్ని తీసుకుని కషాయంలాగా చేసుకుని ఒక గ్లాస్ తాగి చూడండి. 10 రోజుల పాటు తాగిన తర్వాత 11వ రోజు మీకు వెంటనే ఫలితం అనేది కనిపిస్తుంది. ఈ ఇబ్బందులు అన్నింటికీ కూడా ఈ దూసరి తీగ ఆకులు చెక్ పెడతాయని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో ఇంటికి చుట్టుపక్కల ఈ యొక్క దూసరి తీగ చెట్లు ఉండడంతో పాములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పాములు ఇతర కీటకాలు రాకుండా ఉండడానికి ఈ ఆకులను ఇంటి ముందు కట్టేవాళ్ళు. ఇక దూసరి తీగ ఆకుల రసాన్ని తీసి ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే గనక స్త్రీ పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి, శృంగార సామర్థ్యం పెరుగుతుంది, సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు. పురుషుల్లో అయితే వారి యొక్క అంగస్తంభన సమస్య కూడా తగ్గిపోయి లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానలేమి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రసం తీసుకోవడం ద్వారా ఈ యొక్క రసాన్ని, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ యొక్క జెల్ని తయారు చేసి ఆ జెల్ని రోజు పటిక బెల్లంతో తీసుకోవడం ద్వారా కొన్ని రోజుల్లోనే మీ గర్భాశయ సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా చాలా మందికి కళ్ళ మంట, కళ్ళ దురద, కంటి రెప్పలపై కురుపులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు దూసరి తీగను బాగా దంచి ఆ యొక్క రసాన్ని తీసి ఆ రసాన్ని కనురెప్పలపై లేపనంగా రాయాలి. రాత్రిపూట ఈ విధంగా చేస్తూ ఉండాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో మీ యొక్క కళ్ళను శుభ్రం చేసుకోండి. ఇలా మీరు వారం రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు చేస్తే అన్ని రకాల కంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక కలుపు మొక్కగా, పిచ్చి మొక్కగా మనకి కనిపించేటటువంటి ఈ మొక్క మనకి ఎన్ని రకాలైనటువంటి మొండి వ్యాధుల్ని నయం చేస్తుందో, ఈ వ్యాధులతో బాధపడుతూ ఇక వ్యాధి తగ్గదు అని చెప్పి చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా కూడా ఆ సమస్యకు పరిష్కారం తాత్కాలికంగా మాత్రమే దొరికి శాశ్వత పరిష్కారం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సమస్యలతో ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దూసరి తీగ మొక్క ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం. దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క సమస్యలు ఏమైనా కూడా ఈ సమస్యలు అన్నింటికీ కూడా చెక్ పెట్టేయచ్చు.